ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా డిసెంబర్ నెల 16వ తారీఖు ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. మరి ఉదయకాల సమయమందు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనతో మాట్లాడుచున్నారండి. మనల్ని రక్షించటానికి, మనల్ని విడిపించటానికి దేవుడు మనకి తోడై ఉన్నానని ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మరి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, రక్షించడానికి సమర్థుడు, విడిపించటానికి సమర్థుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయమందు మరి కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో, మరి పాపపు బంధకాల్లో, కొన్ని సమస్యల్లో, కొన్ని ఇరుకుల్లో, కొన్ని ఇబ్బందుల్లో మరి ఉన్న మనల్ని రక్షించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మరి పాపపు బంధకాలలో నుంచి మనల్ని ఈ వాక్యం వింటున్న నిన్ను ప్రాముఖ్యంగా దేవుడు విడిపించటానికి ఆయన సమర్థుడని నీతో చెప్తున్నాడు. నేను పాపం స్థితిలో పడిపోయినప్పుడు, పాపంలో, పాపపు తలంపుల్లో, పాపపు ఆలోచనల్లో నా యవన కాలమందు నేను జీవిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మరి ఆయన వాక్కు చేత నన్ను పట్టుకుని రక్షించిన దేవుడు నిన్ను కూడా ఆయన మరి ఆయన వాక్యం చేత మరి ఆయన రక్షించి నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించటానికి ఆయన సమర్థుడు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఈ పాపపు బంధకాల నుంచి ఎవరు విడిపించట్లేదు. నేను చూపించకూడదు అనుకుంటున్న ఈ మూర్ఖ స్వభావం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నేను చేయకూడదంటూనే ఈ పని చేస్తున్నాను. నేను మాట్లాడకూడదంటూనే మాట మాట్లాడుతున్నాను. నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి మరి గట్టెక్కించడానికి ఎవరు లేరని నీవు బాధపడుతున్నావేం ప్రియ సహోదరి సహోదరుడా. మరి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు నా కొరకు ఆయన సింహాసనాన్ని వదిలి ఈ భూమి మీదకి రిక్తునిగా వచ్చిన దేవుడు మరి నిన్ను విడిపించటానికి, నిన్ను రక్షించటానికి, నీ సమస్యల నుంచి నిన్ను మరి ఆయన విడుదల కలుగ చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నానని ఉదయకాలమందు నీకు సెలవిస్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు కలిగిన పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో అని నువ్వు భయపడుతున్నావేమో. దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేదేమో, లేకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడికి అసలు నా యొక్క పరిస్థితి అర్థమవుతుందా అని నీవు కుమ్ములిపోతున్నావేమో. ఏం జరుగుతుందో నీ జీవితంలో తెలియని అయోమయ స్థితిలో నీవు ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితము ఎలా వెళ్తుందో తెలియక గలిబిలి అవుతున్నావేమో. కానీ దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన అనుకున్న మార్గంలో నీ జీవితాన్ని నడిపిస్తున్నాడు. నీవు ఆయన చేతుల్లో ఉన్నావని మర్చిపోవద్దు. నీవు చేసిన ప్రార్థన వ్యర్థంగా పోయిందని నీవు అనుకోవద్దు. మరి నీ ప్రార్థన ఆయన కవిలలో ఆయన దాచి ఉంచాడని నమ్ము, విశ్వసించు. ఆయన నీకు తోడై ఉన్నాడని, నిన్ను విడువని ఎడబాయన దేవుడని నీవు మొరపెట్టితే ఆయన ఆలకిస్తాడని నమ్మి నీవు ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వెనువెంటనే పక్షముగా ఉండి ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆయన నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నానని మాట ఇస్తున్నాడు. నీకు కలిగిన బంధకాలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు కలిగిన సమస్యలన్నింటిలో నుంచి ఆయన నిన్ను విడుదల నీకు ఆయన ఇస్తాడు. నీకు కలిగిన ఆర్థిక సమస్యలన్నింటిలో నుంచి ఆయన నిన్ను మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను గట్టెక్కిస్తాడు. నీవు చేయాల్సింది ఒకటే, నిరీక్షణతో, ఓపికతో కనిపెట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కనుక నిన్ను విడిచి
పెట్టాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్యా, మీ ఉన్నతమైన నామానికి వందనాలయ్య. ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు దయచేయండి నాయన. ఇదిగో ప్రభువా, మీరు మమ్మల్ని రక్షించడానికి, విడిపించడానికి మాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభు మా జీవితాల్లో నెరవేర్చండి నాయన. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మీ వాక్యానుసారంగా మేము ఇంకనూ జీవించే ధన్యతనిమ్మని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.